పరిశ్రమలకి గృహ అవసరాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాధారణంగానే వేసవి వచ్చిందంటే విద్యుత్ కోతల భయం వెంటాడుతుంది ఇక గత రెండేళ్లు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అనే భయం అందరిలో మొదలవ్వడం సహజం ఇప్పటికే చాలా చోట్ల వేసవి ప్రభావం కనిపిస్తోంది భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మార్చి నెలాఖరు తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయం వెంటాడుతూనే ఉంది దానికి తోడు ఎప్పటిలానే విద్యుత్ కోతలు ఉంటే ఇక అంతే సంగతులు అందుకే వేసవి తాపం అంటేనే ఏపీ ప్రజల్లో టెన్షన్ మొదలవుతోంది అయితే గత అనుభవాల నేపథ్యంలో సమ్మర్కు ముందే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది ఈసారి వేసవికి విద్యుత్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని ఆయన వెల్లడించారు ఆయన ఆదేశాలతో ప్రణాళికాబద్ధంగా వేసవి డిమాండ్ని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఏపీలో తాజా గణాంకాలే అందుకు నిదర్శనం గతేడాది ఫిబ్రవరిలో సరాసరిన రోజుకు రెండు వందల రెండు మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రెండు వందల ఇరవై ఏడు మిలియన్ యూనిట్లకు డిమాండ్ పెరిగింది గతేడాదితో పోలిస్తే ఒక్క ఫిబ్రవరి నెలలోనే దాదాపు ఇరవై ఐదుకు పైగా యూనిట్లు ఖర్చు అయ్యాయి ఇక గతేడాది మార్చి నెలలో రోజుకి రెండు వందల పన్నెండు మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఇప్పుడు రెండు వందల ముప్పై రెండు మిలియన్ యూనిట్ల డిమాండ్ పెరిగింది గత ఏడాది ఏప్రిల్ నెలలో పీక్ డిమాండ్ రెండు వందల ముప్పై రెండు మిలియన్ యూనిట్లు కాగా ఈ ఏడాది మార్చి రెండవ వారంలోపే రెండు వందల ముప్పై రెండు మిలియన్ యూనిట్లు దాటమంటున్నారు గడిచిన ఏడాది కాలంలో ఏపీలో పెరిగిన పరిశ్రమల కారణంగా వాణిజ్య అవసరాలకి పద్దెనిమిది శాతం పరిశ్రమలకు ఇరవై పాయింట్ మూడు ఒక్క శాతం విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు ఈ కారణంగానే విద్యుత్ డిమాండ్ ఊహించని విధంగా రికార్డు స్థాయికి పెరిగింది అంటున్నారు విద్యుత్ అధికారులు మార్చి నెలాఖరుకి రెండు వందల నలభై మిలియన్ యూనిట్లు ఏప్రిల్ నెలకి రెండు వందల యాభై మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నామంటున్నారు ఇక ఏప్రిల్ నెలలో ఒక్క వ్యవసాయానికే సరాసరిన యాభై మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది పెరిగిన డిమాండ్కి తగ్గట్లుగా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు అలాగే పరిశ్రమలకి గృహ అవసరాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉంటుందని అన్నారు